morning. So let us talk about the product of sums. Okay, namma product of sums. The product of sum ante enti? Ante sums yokka product anamata. Ante kada actual meaning, literal meaning anamata. Okay, product of sums ante sums yokka product anamata. Sums yokka product anamata. 4425 repeat yourself. So product yokka sums anamata idi, right? So గమనించండి, ఐఎమ్ టేకింగ్ యువర్ ఫంక్షన్, ఐఎమ్ టేకింగ్ యువర్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఏబిసి. అంటే దిస్ ఫంక్షన్ హ్యాస్ త్రీ వేరియబుల్స్ అన్నమాట. దిస్ ఫంక్షన్ హ్యాస్ త్రీ వేరియబుల్స్. సో నాకు ఎన్నుంటే మా కాంబినేషన్స్, అంటే టూ క్యూబ్ మీన్స్ ఎయిట్ కాంబినేషన్స్. ఓకే ఎవ్రీవన్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సో ఏబిసి అనేది మూడు ఉన్నాయి మా వేరియబుల్స్. త్రీ వేరియబుల్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే టోటల్ ఐ హ్యావ్ ఎయిట్ కాంబినేషన్స్ అనమాట. ఓకే అది పక్కన నుంచితే, సో ఎఫ్ ఇస్ ద ఫంక్షన్, ఎఫ్ ఇస్ ద ఫంక్షన్ హ్యావింగ్ త్రీ వేరియబుల్స్. చూడండి ఇందులో ఐఎమ్ టేకింగ్ త్రీ టర్మ్స్ అనమాట, ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ అని చెప్పేసి. సో గమనించండి, ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి, ఇది ఎలా ఉందండి? ఇది ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి. ఇసలు టర్మ్ మొత్తం ఏంటమ్మా ఇది? మొత్తం ఇది మనకి సమ్ టర్మ్స్ అనమాట. ఓకేనా, మొత్తం మనకి ఏంటి? సమ్ టర్మ్స్ అనమాట. తర్వాత ఎఫ్ టూ అనే ఫంక్షన్ ఎలా ఉంది? ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్ అని ఉంది. అంటే ఇది కూడా ఎలా ఉంది? మొత్తం మనకి ఇవన్నీ కూడాను సమ్ టర్మ్స్ అనమాట. ఓకే సమ్, ఓకేనమ్మా, యాడ్ చేసాం మొత్తం మనం వీటిని, రైట్. థర్డ్ టర్మ్ ఎలా ఉంది? ఏ ప్లస్ సి అని ఉంది. అంటే ఇది కూడా మనకి ఎలా ఉంది? సమ్ టర్మ్ లో ఉందండి. ఇక్కడ మనకి సమ్ టర్మ్ లో ఉందమ్మా. ఓకేనా, సో ఇవన్నీ మనకి ఇప్పుడు రాసిన ఫంక్షన్స్ ఏ బి ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ. ఈ మూడు ఫంక్షన్స్ ఏంటమ్మా? దిస్ ఆర్ సమ్ టర్మ్స్ అనమాట. దిస్ ఆర్ సమ్ టర్మ్స్ అనమాట. ఓకే ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమడుగుతున్నాను? సమ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటున్నాను అనమాట. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటున్నాను అనమాట. అంటే ఏంటి? ఈ సమ్ టర్మ్స్, ఇది ఒక సమ్ టర్మ్, ఇది ఒక సమ్ టర్మ్. ఓకే ఇది ఒక సమ్ టర్మ్. ఓకే ఇది ఒక సమ్ టర్మ్, రైట్? సమ్ టర్మ్. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే ఏంటి? ఈ సమ్స్ యొక్క, ఈ సమ్ టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ అనమాట. ఇదిగోండి, ఫస్ట్ ప్రొడక్ట్, ఫస్ట్ సమ్ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి ఇక్కడ రాశాను. ఓకే ప్రొడక్ట్ కదా, ఇంటూ ఇంటూ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్ ఇక్కడ రాశాను, ఇంటూ ఏ ప్లస్ సి ఇక్కడ రాశానమ్మా. సో ఇప్పుడు నాకు ఈ, ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ ఎఫ్ ఏముంటండి మాకు? దిస్ ఫంక్షన్ ఈజ్ ఇన్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్. దిస్ ఫంక్షన్ ఈజ్ ఇన్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్ లో ఉందన్నమాట. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్, ఓకే సమ్స్ యొక్క ప్రొడక్ట్ అనమాట. అయితే మనకి ఇది స్టాండర్డ్ ఫామ్ లో ఉందా? మనకి ఇది స్టాండర్డ్ ఫామ్ లో లేదు. ఇది మనకి స్టాండర్డ్ ఫామ్ లో లేదు, రైట్? ఎందుకు లేదు అంటే గమనించండి, స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి అంటే ఏం కావాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ లో, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ లో కూడాను మనం తీసుకున్న ఫంక్షన్ లో ఉన్న వేరియబుల్స్ అన్నీ ఉండాలమ్మా. ఓకేనా, మనం తీసుకున్న ఫంక్షన్ యొక్క వేరియబుల్స్ అన్నీ ఉండాలమ్మా. ఓకేనండి. ఓకే అయితే చూడండి, ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ వన్ తీసుకుంటే ఫస్ట్ సమ్ టర్మ్, మనం ఫంక్షన్స్ అనము సమ్ టర్మ్స్ అంటాము, రైట్? ఈ సమ్ టర్మ్ లో ఏ బి బార్ సి, గమనించండి ఫంక్షన్ ఎలా ఉంది? ఏబిసి. ఓకే మెయిన్ ఫంక్షన్ ఏబిసి అన్న వేరియబుల్స్ ఉన్నాయన్నమాట. మనం తీసుకునే సమ్ టర్మ్స్ లో మనకి ఈ మూడు వేరియబుల్స్ ఉండాలి. అయితే మూడు వేరియబుల్స్ కూడాను కాంప్లిమెంట్ ఫామ్ లో ఉండొచ్చు, ట్రూ ఫామ్ లో కూడా ఉండొచ్చు అనమాట. కాంప్లిమెంట్ ఫామ్ లో ఉండొచ్చు, ట్రూ ఫామ్ లో కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనండి. సో ఇక్కడ ఏసి ట్రూ ఫామ్ లో ఉంటే బి కాంప్లిమెంట్ ఫామ్ లో ఉంది. అలాగే సెకండ్ సమ్ టర్మ్, ఓకేనమ్మా, ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్, ఇందులో కూడా మనకి ఏ బి సి మూడు టర్మ్స్ ఉన్నాయి. ఓకే అయితే అవి నార్మల్ ఫామ్ ఉండొచ్చు, కాంప్లిమెంట్ ఫామ్ ఉండొచ్చు. ఇక్కడ వచ్చినప్పుడు థర్డ్ సమ్ టర్మ్ వచ్చినప్పటికి ఏ ప్లస్ సి అని మాత్రమే ఉందండి, ఏ ప్లస్ సి అని మాత్రమే ఉందమ్మా. అంటే ఈ ఏబిసిలో ఏసి మాత్రమే ఉన్నాయి, బి టర్మ్ మిస్సింగ్ అనమాట. బి టర్మ్ మిస్సింగ్ అనమాట థర్డ్ దాంట్లో. ఓకేనా, కాబట్టి మనము ప్రొడక్ట్ ఆఫ్ సమ్ రాస్తున్నప్పుడు, మనము ఇలా ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ రాస్తున్నప్పుడు, ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ టర్మ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మాట చెప్పాలని వచ్చి మీకు నేను, ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ టర్మ్ ఏముంటామంటే వి కాల్ మ్యాచ్ టర్మ్స్. ఓకేనండి, వి కాల్ మ్యాచ్ టర్మ్స్. ఎలాగైతే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ టర్మ్ ని మనము మిన్ టర్మ్స్ అంటున్నామో, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఇక్కడ మనము మ్యాచ్ టర్మ్స్ అంటాం అనమాట.
sum of products lo each and every product term ni. For example, A, B bar, C unda anukondamma. This product term, kada? ఇది మనం దీని ఏమంటాం అంటే మిన్ టర్మ్ అంటామండి. వి కాల్ ఇట్ మిన్ టర్మ్ అంటాం అన్నమాట. ఓకేనా? మనం ఇలాగే చెప్పుకున్నాము. చెప్పుకుంటే ఏంటంటే మనము పివైస్ చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మనము పివైస్ చెప్పుకుంటున్నప్పుడు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ టర్మ్స్ ఉంటాయి కదా. ఇక్కడ మనకి ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి ఉంది కదమ్మా ఇక్కడ సమ్ టర్మ్, రైట్? ఈ సమ్ టర్మ్స్ మనం ఏమంటామంటే వి కాల్ దీస్ సమ్ టర్మ్స్ యాజ్ మ్యాచ్ టర్మ్స్. ఓకేనండి? వి కాల్ దీస్ సమ్ టర్మ్స్ యాజ్ మ్యాచ్ టర్మ్స్ అంటాం అనమాట. ఓకేనమ్మా? అది గుర్తుంచుకోవాలి, రైట్? సో ఇవన్నీ మనకి ఇప్పుడు ఏంటి అంటే మ్యాచ్ టర్మ్స్ అనమాట. ఓకే, అయితే ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్ టర్మ్ లో ఏబిసి మూడు ఉండాలి. ఇదొక మ్యాచ్ టర్మ్, ఇదొక మ్యాచ్ టర్మ్, ఇదొక మ్యాచ్ టర్మ్. ఇందులో ఏబిసి వేరియబుల్స్ మూడు ఉంటే అప్పుడు మనం దాన్ని ఏమంటాము, వి కాల్ ఇట్ స్టాండర్డ్ ఫామ్ అంటాం అనమాట. వి కాల్ ఇట్ స్టాండర్డ్ POS ఫామ్. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్ అంటాం అనమాట, రైట్? అయితే మనకి ఇందులో లాస్ట్ టర్మ్ లో బి మిస్సింగ్ అండి. కాబట్టి ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు దీన్ని, బిని ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నమాట. ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి మరి ఇక్కడ చూద్దాం. ఇదిగోండి ఫంక్షన్ ఎఫ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి ఫస్ట్ టర్మ్ అలా రాయేశానమ్మా. సెకండ్ టర్మ్ ఏ ప్లస్ బి, సారీ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్. ఓకే, అది ఇక్కడ రాయేశాను. థర్డ్ టర్మ్ లో ఏసీ మాత్రమే ఉన్నాయి. మనం ఏం చేయాలి ఇక్కడ, మనము బి బార్ ని ఇక్కడ యాడ్ చేయాలి. అదే బీ టర్మ్ ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఓకే, గమనించండి, ఏ ప్లస్ సి అనున్న ఫంక్షన్ ని బి యాడ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ బి ఇంటూ బి బార్ అని రాస్తామండి. ఎందుకని, బి ఇంటూ బి బార్ ఈక్వల్ టు జీరో. జీరో ప్లస్ ఏ ప్లస్ సి అంటే మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ ఏ ప్లస్ సి నే మిగులుతుంది. అంటే మనకి ఫంక్షన్ ఏమీ మారట్లేదు, మనకి ఫంక్షన్ ఏమీ మారట్లేదు. ఓకేనమ్మా? అదే ఎస్ఓపి రాస్తున్నప్పుడు ఏసీ ఉంది కదా, ఎస్ఓపి రాస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము, బీ టర్మ్ మిస్ అనుకో, మిస్ అయితే ఏం చేస్తాము, బి ప్లస్ బి బార్ రాస్తున్నాం అనమాట. బి ప్లస్ బి బార్ అంటే వాల్యూ ఎంత, ఇది వన్, వన్ ఇంటూ ఏసీ అంటే ఏమొస్తుంది, ఏసీనే వస్తుంది. మన ఇక్కడ ఏమి కూడా వాల్యూ మారట్లేదు. సో మనం ఇప్పుడు పిఓఎస్ లో ఏం చేస్తాము అంటే బి ప్లస్ బి బార్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం. అదే ఎస్ఓపి రాస్తున్నప్పుడు, సారీ పిఓఎస్ రాస్తున్నప్పుడు బి ఇంటూ బి బార్ ఇంట్రడ్యూస్ చేస్తాము మిస్సింగ్ టర్మ్ కింద. ఇక్కడ ఎస్ఓపి రాస్తున్నప్పుడు బి ప్లస్ బి బార్ ఇంట్రడ్యూస్ చేస్తాము మిస్సింగ్ టర్మ్ కింద అనమాట, రైట్? ఇది మనం రాస్తుంది ఇప్పుడు పిఓఎస్ కాబట్టి ఏం చేస్తున్నాము, బి ఇంటూ బి బార్ రాస్తున్నామమ్మా. బి ఇంటూ బి బార్, ఓకేనండి? అది మనం ఇక్కడ రాస్తున్నాం అనమాట, రైట్? సో ఇప్పుడు బి ఇంటూ బి బార్ రాస్తే ఇప్పుడు గమనించండి, ఏ ప్లస్ సి ప్లస్ బి ఇంటూ బి బార్ ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఎలా మనం డివైడ్ చేస్తున్నాము అంటే గమనించండి, ఈ మొత్తం టర్మ్ ఏ అనుకుంటే దీన్ని, ఈ టర్మ్ని బీసీ అనుకుంటే, ఓకే, ఈ టర్మ్ని బీసీ అనుకుంటే ఎలా ఉంది, ఏ ప్లస్ బీసీ ఫామ్లో ఉంది, అవునా కదా? ఓకేనామా? అర్థమవుతుందా? ఈ మొత్తం టర్మ్ని నేను ఏ అనుకుంటే, ఈ టర్మ్ని బి ఇంటూ బి బార్ని బీసీ అనుకుంటే, ఓకే, అప్పుడు ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బీసీ అంటే ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. డిస్ట్రిబ్యూటివ్లా చాలా ఇంపార్టెంట్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, రైట్? ఏ ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు, సారీ ఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఏ, అదొక ఫార్ములా. ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, అదొక ఫార్ములా. ఏ ప్లస్ బిసి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి, ఇదొక ఫార్ములా. ఈ మూడు ఫార్ములాస్ కూడా బాగా ఇంపార్టెంట్ చెప్పాను మీతో నేను, గుర్తుందా? ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ థియరం అనమాట, ఇది డిస్ట్రిబ్యూటివ్ థియరం. ఇక్కడ మనం చాలా ఎక్కువగా ఉపయోగిస్తామమ్మా డిస్ట్రిబ్యూటివ్ థియరం, రైట్? ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే ఈ ఫార్ములాని, అనే ఈ ఫార్ములాని, ఏ ప్లస్ బిసి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి అనే డిస్ట్రిబ్యూటివ్ లాని మనం చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట. ఏ ప్లస్ బిసి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి అనే డిస్ట్రిబ్యూటివ్ లాని, ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే ఫార్ములాని మనం చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము, మనం వీటి చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము, రైట్? సో గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి ఏ ఫామ్ లో ఉంది, మనకి ఇది అంటే ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బిసి ఫామ్, ఏ ఇది మొత్తాన్ని ఏ అనుకుంటే నేను
దీని మొత్తాన్ని ఏ అనుకుంటే ఏ ప్లస్ సి ని ఏ అనుకుంటే బి ఇంటూ బి బార్ ని బిసి అనుకుంటే అప్పుడు ఇదే ఫార్ములా ఉంది ఏ ప్లస్ బిసి ఏ ప్లస్ బిసి ఈక్వల్ ఏ బిడ్ ఏ ప్లస్ సి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి అంటే ఏ అంటే ఏంటి ఏ ప్లస్ సి ఏ అంటే ఇక్కడ మనం తీసుకుంది ఏ ప్లస్ సి ఏ ఏ ప్లస్ లో ఏ ప్లస్ సి అదే మనం ఇక్కడ తీసుకుంది ప్లస్ బి ఓకేనమ్మా ఇంటూ ఇంటూ ఏ అంటే మనం తీసుకున్నాం ఏ అంటే ఏమని తీసుకున్నాం మనము ఏంటి మనం ఏమని తీసుకున్నాము ఏ ప్లస్ సి తీసుకున్నాము కాబట్టి సారీ ఏ ప్లస్ సి ఓకే ఏ ప్లస్ సి ప్లస్ ఇదిగోండి ఏ ప్లస్ బిసి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి ఏ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి సి అంటే ఏంటమ్మా ఇక్కడ సి అంటే ఏంటి ఇదిగోండి ఇది ఏ అంటే ఏ ప్లస్ సి బి అంటే బి సి అంటే ఏంట్రా బి బార్ సి అంటే ఏంటి ఇక్కడ బి బార్ రైట్ సో అదే ఇక్కడ రాశాను నేను ఫస్ట్ టర్మ్ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి ఇదిగోండి ఇక్కడ రాశాను సెకండ్ టర్మ్ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్ ఇప్పుడు ఏ ప్లస్ సి ప్లస్ బి బార్ ని నేను రాస్తున్నాను ఇదిగోండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి ఫార్ములా రాస్తున్నాను అనమాట ఓకేనా బండ గుర్తు గుర్తుంచుకోండి రా ఇలా ఉందనుకోండి అమ్మా ఫస్ట్ ఏ ప్లస్ సి ప్లస్ బి ఇది కూడా ఎడుగు చేస్తుంది ఏ ప్లస్ సి ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి రైట్ నెక్స్ట్ ఏంటి ఈ ఏ ప్లస్ సిఏ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట బి బార్కి కూడా ఓకేనా ఈ ఏ ప్లస్ సినే ఈ ఏ ప్లస్ సినే ఈ బి బార్కి కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట కాబట్టి ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి ఏ ప్లస్ సినే బి బార్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఏ ప్లస్ సి ప్లస్ బి బార్ అంటే ఏంటి ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి ఓకేనామ్మా ఇది ఇది ఇప్పుడు మనకి ఏమైంది అంటే స్టాండర్డ్ ఫామ్ లోకి వచ్చింది డిస్ట్రిబ్యూటివ్ లా ఉపయోగించడం మనం బాగా నేర్చుకోవాలి అదర్వైజ్ మనం ఈ ప్రాబ్లమ్స్ చేయలేము ఒకే ఒక్కలా మా డిస్ట్రిబ్యూటివ్ లా ఓకేనా సో అది మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి దాన్ని రైట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా నౌ ఇప్పుడు ఈ ఇందులో మనకి ఏమున్నాయమ్మా ఇందులో మనకి ఏబిసి టర్మ్స్ మొత్తం ఉన్నాయి అవునా ఇదిగో ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి ఓకే ఇప్పుడు మొత్తం ఉన్నాయన్నమాట రైట్ ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి ఏమైనా టర్మ్స్ రెండు సార్లు రిపీట్ అవుతున్నాయా అని చూసుకోవాలి ఏమైనా టర్మ్స్ రెండు సార్లు రిపీట్ అవుతున్నాయా అని చూసుకోవాలమ్మా చూసుకుంటే ఇదిగోండి ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి అని ఇక్కడ ఉంది ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి అనేది ఇక్కడ ఉంది అవునండి రెండు సార్లు ఉందన్నమాట రిపీట్ అయితే ఏం చేయాలి మనం ఒకసారి రాసుకోవాలి ఎందుకని ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ అన్న ఫార్ములా ప్రకారం అనమాట ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ అన్న ఫార్ములా ప్రకారము మనం ఇప్పుడు దీన్ని ఒక్కసారి రాసుకుంటున్నాము ఓకేనా అండి సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇది ఎఫ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి ఫస్ట్ టర్మ్ అలా రాస్తున్నాను సెకండ్ టర్మ్ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్ ఓకే సెకండ్ అలా రాస్తున్నాము థర్డ్ టర్మ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఓకేనండి అలాగే రాస్తున్నాము ఫోర్త్ టర్మ్ ని రాయట్లే ఇంక మనము ఫోర్త్ టర్మ్ ని మనము రాయట్లేదు ఎందుకు రాయట్లేదు అంటే అది రిపీట్ అయ్యి వచ్చింది ఓకేనామా ఇది రైట్ ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే ఇప్పుడు మనం దీనిని వి కాల్ ఇట్ స్టాండర్డ్ పిఓఎస్ ఫంక్షన్ ఇప్పుడు మనకి ఏంటి అంటే స్టాండర్డ్ పిఓఎస్ ఫామ్ లో ఉందమ్మా దిస్ ఈజ్ ఇన్ స్టాండర్డ్ పిఓఎస్ ఫామ్ స్టాండర్డ్ ఫామ్ ఇస్ ఆల్సో కాల్డ్ కెనానికల్ ఫామ్ స్టాండర్డ్ ఫామ్ ఇస్ ఆల్సో కాల్డ్ కెనానికల్ ఫామ్ ఓకేనామా స్టాండర్డ్ ఫామ్ ఇస్ ఆల్సో కాల్డ్ కెనానికల్ ఫామ్ ఓకేనండి నౌ గమనించండి ఇప్పుడు పిఓఎస్ లో ఏంటంటే జీరోని నార్మల్ ఫామ్ లో ప్రజెంట్ చేస్తాము జీరో అని నార్మల్ ఫామ్ అనమాట వన్ ని కాంప్లిమెంట్ ఫామ్ లో ప్రజెంట్ చేస్తాము అంటే ఎస్ఓపికి పూర్తిగా రివర్స్ అనమాట ఎస్ఓపి లో జీరోని కాంప్లిమెంట్ చేసుకుంటాము వన్ ని నార్మల్ ఫామ్ రాస్తున్నాము పిఓఎస్ లో జీరో నార్మల్ ఫామ్ రాస్తాము వన్ ని కాంప్లిమెంట్ ఫామ్ రాసుకుంటాము అనమాట ఓకేనమ్మా అంటే ఇప్పుడు దీనికి నేను చేస్తానంటేనమ్మా టేబుల్ గీస్తున్నాను ఎస్ఓపి లాగానే ఒకసారి గమనించండి ఇక్కడ ఫంక్షన్ ఇదిగోండి ఇక్కడ మ్యాక్సిమమ్స్ ఉన్నాం కదా మరి ఇదిగోండి ఫంక్షన్ ఎఫ్ వన్ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ టర్మ్ ని ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ టర్మ్ ని ఐఎమ్ కాలింగ్ ఇట్ ఎ మ్యాక్స్ టర్మ్ ఓకేనమ్మా ప్రతి మ్యాక్స్ టర్మ్ కి ఒక పేరు ఉందండి ప్రతి మ్యాక్స్ టర్మ్ కి కూడాను ఒక నేమ్ ఉందన్నమాట ఓకేనా సో ఏ మ్యాక్స్ టర్మ్ కి ఏం నేమ్ ఉంది అని మనం తెలుసుకోవాలి కదా సో అందుకని ఇప్పుడు నేను ఒక
టేబుల్ కి ఇస్తున్నాను ఎక్స్ఓపిలో చెప్పినట్టుగానే పివైస్ లో కూడా చెప్తున్నాను విక్రమ రైట్ సో ఎన్నమ్మ వేరియబుల్స్ ఏ బిసి మూడే ఉన్నాయండి వేరియబుల్స్ మూడు వేరియబుల్స్ అంటే మీనింగ్ ఏంటి మూడు వేరియబుల్స్ అంటే మీనింగ్ ఏంటి ఐ హావ్ ఎయిట్ కాంబినేషన్ అర్థం అనమాట ఐ హావ్ ఎయిట్ కాంబినేషన్స్ అనమాట సో ఫస్ట్ కాంబినేషన్ రాస్తున్నానమ్మా ఇక్కడ సో జీరో 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 రాయకూడదమ్మా నేను అసలు కానీ ఇక్కడ వీలుగా ఉండడం కోసం రాస్తున్నాను మీరు మాత్రం జాగ్రత్తగా రాయండి ఓకే వన్ 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 నేను అసలు రాయకూడదులాగా కానీ ఇక్కడ నాకు నాకు రాయడానికి ఈజీగా ఉంటుంది ఇలా చెప్తే కనుక అందుకని యాప్ ఉపయోగిస్తున్నాం కాబట్టి యాప్లో రాస్తున్నాను రైట్ సో జీరో జీరో వన్ వన్ జీరో జీరో వన్ వన్ రైట్ నెక్స్ట్ సి అనే వేరియబుల్ రా సి ఏబిసి ఎందుకు రాస్తున్నాను ఓకే ఒక పని చేస్తాను ఆగండి ఫస్ట్ ఈ టేబుల్ చెప్తాను ఈజీగా ఉంటుంది డెసిమల్ రైట్ డెసిమల్లో జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంతే కదమ్మా జీరో టు సెవెన్ అంటే ఏ ట్వంటీ మొత్తం మనకి రైట్ సో ఇప్పుడు దీనికి ఏం రాస్తానంటే ఇప్పుడు నెక్స్ట్ నేను ఈక్వలెంట్ బైనరీ వాల్యూ రాస్తానమ్మా రైట్ ఈక్వలెంట్ బైనరీ వాల్యూ రైట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ నౌ ఈక్వలెంట్ బైనరీ వాల్యూ ఓకే బైనరీ వాల్యూ బైనరీ వాల్యూ జీరో అంటే జీరో 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 వన్ అంటే జీరో జీరో వన్ టూ అంటే జీరో వన్ జీరో త్రీ అంటే జీరో వన్ వన్ ఫోర్ అంటే వన్ జీరో జీరో ఫైవ్ అంటే వన్ జీరో వన్ ఓకే సిక్స్ అంటే వన్ వన్ జీరో సెవెన్ అంటే వన్ 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 ఓకేనండి వన్ 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 ఇది మనకి బైనరీ వాల్యూ అనమాట రైట్ ఓకేనమ్మా నెక్స్ట్ డెసిమల్ వచ్చింది బైనరీ వాల్యూ కూడా వచ్చింది రైట్ ఇప్పుడు గమనించండి ఇందులో మనము పైన ప్లేస్ లేదు కదా కింద రాసి చూడమ్మా కింద రాస్తున్నాను ఏ బిసి కదా ఎందుకంటే ఫంక్షన్ నేమ్స్ అవునా ఏబిసి ఫంక్షన్ నేమ్స్ అనమాట రైట్ ఇప్పుడు నెక్స్ట్ సమ్ టర్మ్స్ రాస్తున్నాను అనమాట ఇక్కడ నేను సమ్ టర్మ్స్ ఓకే సమ్ టర్మ్స్ ఈ సమ్ టర్మ్స్ని మనం ఇంకా ఎలా పిలుస్తామండి వెల్స్ కాల్ దెమ్ మ్యాక్స్ టర్మ్స్ ఓకేనండి సమ్ టర్మ్స్ ఆర్ మ్యాక్స్ టర్మ్స్ అని పిలుస్తాం అనమాట రైట్ జీరో 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 అంటే ఏంటమ్మా ఏ ప్లస్ బి ప్లస్ సి అవునా కదా జీరో అంటే ఇక్కడ మనము నార్మల్ ఫామ్ తీసుకోవాలండి జీరో అంటే మనం ఇక్కడ నార్మల్ ఫామ్ తీసుకోవాలన్నమాట అందుకని అనమాట రైట్ సో నెక్స్ట్ జీరో జీరో వన్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ వన్ ఉంది లాస్ట్ లో సి బార్ ఓకేనండి సి బార్ నెక్స్ట్ జీరో వన్ జీరో అంటే ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి ఓకేనమ్మా ఇక్కడ వన్ అంటే కాంప్లిమెంట్ ఫామ్ రా ఇక్కడ రైట్ జీరో జీరో వన్ వన్ అంటే ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఓకేనమ్మా నెక్స్ట్ వన్ జీరో జీరో అంటే ఏ బార్ ప్లస్ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి ఓకే ఈ సమ్ టర్మ్ నేమ్ అనమాట ఇది వన్ జీరో వన్ అంటే ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్ ఓకేనండి అలాగే వన్ వన్ జీరో అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి ఓకేనామా అలాగే వన్ 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 అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఓకేనా ఇవి మనకి సమ్ టర్మ్స్ యొక్క నేమ్స్ అనమాట ఇవి మనకి సమ్ టర్మ్స్ యొక్క నేమ్స్ అనమాట రైట్ ఇవి మనకి సమ్ టర్మ్స్ యొక్క నేమ్స్ అనమాట ఓకే సమ్ టర్మ్స్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం ఇలా మనము రైట్ ఇవి మనం సమ్ టర్మ్స్ లో రిప్రజెంట్ చేస్తున్నాము ఇప్పుడు ఈ సమ్ టర్మ్స్ ఏమి పిలుస్తామండి సమ్ టర్మ్ నేమ్ ఆర్ సమ్ టర్మ్ నేమ్ ఇంకో పేరు ఏంటండి మ్యాక్స్ టర్మ్స్ ఓకేనమ్మా మ్యాక్స్ టర్మ్స్ ఇక్కడ నాకు ప్లేస్ లేదు పైకి రాసుకున్నాను కదా రైట్ సమ్ టర్మ్ నేమ్ ఆర్ మ్యాక్స్ టర్మ్స్ ఓకే
ఫస్ట్ మ్యాక్స్ టర్మ్ ఏం పిలుస్తాం మనము ఎం నాట్ అని పిలుస్తాం రా ఎం జీరో గమనించండి మ్యాక్స్ టర్మ్స్ ఎప్పుడు కూడా మనం క్యాపిటల్స్ రాయాలి మ్యాక్స్ టర్మ్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడాను క్యాపిటల్స్ రాయాలి సో ఎం నాట్ ఇది ఎం వన్ ఇది ఎం టూ ఇది ఎం త్రీ నెక్స్ట్ ఎం ఫోర్ నెక్స్ట్ ఎం ఫైవ్ నెక్స్ట్ ఎం సిక్స్ నెక్స్ట్ ఎం సెవెన్ ఈ మొత్తం మనకి మ్యాక్స్ టర్మ్స్ యొక్క నేమ్స్ అండి మ్యాక్స్ టర్మ్స్ యొక్క నేమ్స్ అన్నమాట ఇవి మనకి రైట్ మ్యాక్స్ టర్మ్స్ యొక్క నేమ్స్ అన్నమాట ఇవి రైట్ ఇది అయితే ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది రిప్రజెంటేషన్ ఎలా రావ ఎట్లా ఇవ్వచ్చండి మనకి ఎగ్జామ్ క్వశ్చన్ ఎగ్జామ్ ఎలా ఇవ్వచ్చు అంటే ఇదిగోండి ఇలా డైరెక్ట్ గా మీ ఫంక్షన్ ఇలా ఇచ్చేయచ్చు ఇలా ఇచ్చేసేస్తే కనుక మీరు దాన్ని స్టాండర్డ్ ఫామ్ లోకి రాసుకోవాలి ఓకేనమ్మా ఇంకా అదర్ వాయిస్ ఏంటి అదర్ వేస్ ఏంటి ఇంకా ఇంకా మనం ఫంక్షన్ ని ఎట్లా ఎట్లా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే ఎట్లా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే గమనించండి ఒకసారి ఇచ్చిన ఫంక్షన్ ఇక్కడ రాస్తున్నానమ్మా ఇక్కడ నేను ఇచ్చిన ఫంక్షన్ యొక్క స్టాండర్డ్ పివైస్ ఫామ్ ఇక్కడ రాసుకుంటున్నా మళ్ళీ ఒకసారి నేను ఓకే ఎఫ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి కదా ఇప్పుడు బి బార్ ప్లస్ సి ఇంటూ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్ ఇంటూ ఐఎమ్ రైటింగ్ హియర్ నౌ హండ్రెడ్ ఎస్ఓపి ఫామ్ అమ్మా హండ్రెడ్ ఎస్ఓపి ఫామ్ ఓకే ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి దీస్ మై స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్ దీస్ మై స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్ ఓకేనమ్మా దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చురా ఇట్ ఈస్ ఈక్వల్ టు ఓకే ఇప్పుడు ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి అంటే ఏంటండి మీకు ఇలా చెప్పానమ్మా ఇక్కడ నేను మీకు ఓకే ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి అంటే ఎలా రాసుకోవచ్చు ఏ అంటే ఏంటి వాల్యూ ఏంటి జీరో బి బార్ అంటే కాంప్లిమెంట్ ఫామ్ అండి వన్ సి అంటే మన నార్మల్ ఫామ్ లో ఉంది జీరో జీరో వన్ జీరో అంటే ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి అని అర్థం అనమాట ఓకేనండి ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి అని అర్థం అనమాట ఓకేనమ్మా కామా కామా ఏ బార్ బి సి బార్ ఏ బార్ బి సి బార్ అని ఉందమ్మా ఇక్కడ రైట్ ఏ బార్ బి సి బార్ అని ఉందమ్మా ఇక్కడ రైట్ ఆర్ సింప్లీ ఫస్ట్ ఇలా రాసుకోండి ఫస్ట్ ఇలా రాసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఓకే ఏ బార్ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి అంటే ఇది మ్యాక్స్ టర్మ్ నేమ్ ఏంటండి ఇది మ్యాక్స్ టర్మ్ నేమ్ ఏంటమ్మా జీరో వన్ జీరో అంటే ఎం టూ అవునా అండి మ్యాక్స్ టర్మ్ ఎం టూ ఓకే మ్యాక్స్ టర్మ్ ఎం టూ రైట్ ఇంటూ ఏ బార్ బి సి బార్ ఏ బార్ బి సి బార్ అంటే ఎక్కడ ఉందమ్మా ఎం ఫైవ్ ఓకేనండి ఎం ఫైవ్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎక్కడ ఉందమ్మా ఫస్ట్ ఉందన్నమాట ఎం జీరో ఓకేనమ్మా ఎం జీరో రైట్ ఇలా రాస్తాం అనమాట ఇలా మనం రాస్తామండి ఓకే యూ రైట్ లైక్ దిస్ ఇలా కూడా రాస్తాం క్యాపిటల్ లెటర్ క్యాపిటల్ ఎం పెట్టాము అంటే ఖచ్చితంగా అది పివోసం అర్థమైపోవాలన్నమాట ఓకేనమ్మా అయితే మనం ఎప్పుడైనా సరే ఎలా రాయాలి దీన్ని అంటే అసెండింగ్ ఆర్డర్ రాసుకోవాలన్నమాట అంటే ఎం నాట్ తర్వాత ఎం టూ తర్వాత ఎం ఫైవ్ రాసుకోవాలమ్మా ఓకే ఎం జీరో ఎం టూ ఎం ఫైవ్ అలా మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ రాసుకోవాలన్నమాట ఓకే దీన్ని నెక్స్ట్ చూద్దాం అది నెక్స్ట్ ఇంకా ఎలా చెప్పచ్చు దీన్ని ఇంకా ఎలా చెప్పచ్చు దీన్ని అంటే అంటే క్యాపిటల్ ఎం ఆఫ్ ఓకే క్యాపిటల్ ఎం ఆఫ్ గమనించండి ఇప్పుడు ఏ బార్ ప్లస్ బి సారీ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి కదా ఫస్ట్ వచ్చిన సంతం నాకు అది అంటే అదేంటది జీరో వన్ జీరో ఓకే జీరో వన్ జీరో తర్వాత ఏ బార్ బి సి బార్ ఏ బార్ బి సి బార్ అంటే వన్ జీరో వన్ ఓకేనండి వన్ జీరో వన్ రైట్ తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే జీరో 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 ఇలా కూడా రాసుకోవచ్చు అండి ఇలా కూడా రాసుకోవచ్చు అమ్మా ఓకేనా అయితే మనం రాసినప్పుడు ఏం చేస్తాము అంటే ముందు ఇక్కడ మనము సమ్మే పై అని పెడతామండి ఇక్కడ ఓకేనా
ఎలాగైతే ఎస్ఓపిలో మనం సబ్మిషన్ పెట్టామో ఇక్కడ ప్రొడక్ట్ కదా మనకు అవ్వాల్సింది కాబట్టి పై అని పెడతాం అన్నమాట. కాబట్టి పై అని పెడతాం అన్నమాట. ఓకేనమ్మా, ఇది మనకి ఇలాగా మూడు రకాలుగా వాడు ఇవ్వచ్చు ప్రాబ్లమ్ని. ఓకేనమ్మా, ఆర్ దీన్నే ఇంకో విధంగా రాసుకోవచ్చు, అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు, ఇట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే అక్కడ పై అని ఉంటుందమ్మా, అక్కడ పై ఉంటుంది, నెక్స్ట్ రాస్తాను నేను పై అనే మాట నెక్స్ట్ రాస్తాను. ఇక్కడ నాకు స్పెషల్ క్యారెక్టర్ ఇంక్లూడ్ చేయడానికి లేదు కదా, అందుకోసం అని చెప్పేసి అనమాట. ఓకే, ఇక్కడ మీకు టూ కామా ఫైవ్ కామా జీరో అలా కూడా రాస్తాం రా, అక్కడ ముందు ఎం ఉంటుంది రే మర్చిపోయాను, క్యాపిటల్ ఎం. ఓకేనమ్మా, ఇలా కూడా రాస్తామన్నమాట, ఇలా కూడా రాస్తామన్నమాట, రైట్. సో ఇక్కడ ముందు పై ఉంటుంది, ఇక్కడ చెప్పాను కదా మీకు పై. సో గమనించండి, ఇచ్చిన పిఓఎస్ ఫామ్ కి దీస్ ఆర్ ఆల్టర్నేట్ ఫార్మ్స్, దీస్ ఆర్ ఆల్టర్నేట్ ఫార్మ్స్. ఇచ్చిన పిఓఎస్ ఫామ్ కి ఏం చేస్తాము అంటే విల్ గెట్ స్టాండర్డ్ పిఓఎస్ తెచ్చుకుంటాం అన్నమాట, స్టాండర్డ్ పిఓఎస్ తెచ్చుకుంటాం అన్నమాట. తెచ్చుకున్న తర్వాత ఇదిగోండి చూడండి, ఇక్కడ మీకు మనకి ఏబిసి అని మూడు ఇచ్చాడమ్మా వేరియబుల్స్. సో ఐ హ్యావ్ టోటల్ ఎయిట్ కాంబినేషన్స్, అంటే జీరో టు సెవెన్ ఆర్ ఎయిట్ కాంబినేషన్స్ అవి మనకి రాసాము, డిసిమల్ రాసాము దాన్ని మనము. ఓకే, ది ఈక్వల్ బైనరీ రాసుకున్నాము, జీరో అంటే జీరో జీరో జీరో, వన్ అంటే జీరో జీరో వన్, టూ అంటే జీరో వన్ జీరో, త్రీ అంటే జీరో వన్ వన్ రాసుకున్నాము. ఇదేంటివి ఏబిసి టర్మ్స్ రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. ఓకేనామా, సో ఇప్పుడు సమ్ టర్మ్స్ లో చెప్పాయి ఇక్కడ మీకు, జీరో అంటే నార్మల్ ఫామ్, వన్ అంటే కాంప్లిమెంటెడ్ ఫామ్, జీరో అంటే నార్మల్ ఫామ్, వన్ అంటే కాంప్లిమెంటెడ్ ఫామ్. ఓకేనా అండి, సో దాని ప్రకారము జీరో జీరో జీరో, జీరో అంటే నార్మల్ ఫామ్, సో ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాస్తాము. జీరో జీరో వన్ అంటే జీరో అంటే ఏ, మళ్ళీ జీరో బి, వన్ అంటే సి బార్. ఓకే, ఇక్కడ గమనించండి అమ్మా, ఇక్కడ మీరు రాసుకోవాలి ఇలాగా ఏ బి సి అని రాసుకుని మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు దీనికి చెప్పండి, జీరో వన్ దీనికి చెప్పండి, ఏ ప్లస్ వన్ అంటే బార్ వస్తుంది అవునా, వన్ అంటే కాంప్లిమెంటెడ్ ఫామ్ కాబట్టి, సో ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి. ఓకే, జీరో వన్ వన్ అంటే ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఓకేనా, నెక్స్ట్ వన్ జీరో జీరో అంటే ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనమ్మా, అలా మొత్తం రాస్తున్నాం అన్నమాట. ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఐ కాల్ ఇట్ ఎం నాట్. ఓకేనమ్మా, ఇది మ్యాక్స్ టర్మ్ నేమ్ అనమాట, అది మ్యాక్స్ టర్మ్ నేమ్ అనమాట ఎం నాట్. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎం వన్, ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి అంటే ఎం టూ, ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి అంటే ఎం త్రీ. ఓకేనమ్మా, ఇలా రాస్తున్నామండి. సో ఎలా రాస్తాం మనం వీటిని, మ్యాక్స్ టర్మ్స్ ఎలా రాస్తాము అంటే గుర్తుంచుకోండి, ఇక్కడ మామూలుగా ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏకి జీరో, బికి జీరో, సికి జీరో, అంతే కదా నార్మల్ ఫామ్ అంటే జీరోనే కదా. జీరో 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 అంటే ఏంటి, జీరో, రైట్. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ అంటే జీరో, బి అంటే జీరో, సి బార్ అంటే వన్, అంతేనా ఇక్కడ రాసింది మనం ఇక్కడ, రైట్, సి బార్ అంటే వన్. సో జీరో జీరో వన్ అంటే ఫోర్ టు వన్ కోడ్ ప్రకారము వన్ వాల్యూ, రైట్. సో జీరో వన్ జీరో, జీరో వన్ జీరో అంటే ఫోర్ టు వన్ కోడ్ ప్రకారము, ఫోర్ టు వన్ కోడ్ ప్రకారము టూ, కాబట్టి ఎం టూ. ఓకే, ఇక్కడ మనకి ఫోర్ ఫోర్ జీరో ఉంది, ఇక్కడ జీరో ఉంటే ఏ, నెక్స్ట్ వన్ ఉంది బి బార్, తర్వాత జీరో ఉంది అంటే సి, అది ఎం టూ. సో మనం ఈ నేమ్స్ అన్ని అలా రాసుకుంటున్నామండి, నేమ్స్ అని మనము అలా రాసుకుంటున్నామమ్మా. ఓకేనండి, సో ఇప్పుడు ఈ స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్లో మార్చుకున్న తర్వాత మనము ఈ స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్లో ఉన్న వేరియబుల్స్ని మ్యాక్స్ టర్మ్స్ నేమ్స్తో రాయాలి అంటే కనుక ఇక్కడ రాసుకుంటాం రా, ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి, ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి అంటే ఎం టూ, అంటే ఎం టూ, ఇది ఎం టూ ఇక్కడ రాశాను. ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్, ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్, ఓకే అంటే ఏంటి, ఎం ఫైవ్, నెక్స్ట్ ఇక్కడ రాశాను, రైట్. తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ సి అని ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఎం వన్ ఎం నాట్. ఓకేనమ్మా, సో ఎమ్మ ఇక్కడ రాశానమ్మా. సో అలాగా మనం ఏం చేయొచ్చు అంటే మ్యాక్స్ టర్మ్స్ యొక్క నేమ్స్ బట్టి రాయొచ్చు, మ్యాక్స్ టర్మ్స్ యొక్క నేమ్స్ బట్టి రాయొచ్చు. ఓకే, అలా రాస్తే కనుక ఇది పద్ధతి, ఇది పద్ధతి. లేదు అంటే పై, లేదు అంటే ఈ సమ్ టర్మ్స్నే, ఇప్పుడు మ్యాక్స్ టర్మ్స్ రాసాం కదా, సమ్ టర్మ్స్ని మ్యాక్స్ టర్మ్స్ ప్రకారం చెప్పకుండా బైనరీ ఫామ్లో కూడా చెప్పుకోవచ్చు అనమాట, బైనరీ కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి నేను పై ఎం అని పెట్టి ఖచ్చితంగా పీవస్ ఫామేనండి. ఓకే, సిగ్మా స్మాల్ ఎం అని పెడితేనేమో ఎస్ఓపి ఫామ్ అనమాట, పై క్యాపిటల్ ఎం అని పెడితేనేమో ఇట్ ఈస్ పిఓఎస్ ఫామ్ అనమాట. ఓకే, సో
A B bar plus C, A B bar plus C, then the ani ilaga 0 1 0 ane binary variable kinda tarvata A bar plus B plus C bar anadani binary variable 1 binary value 101 ani okay lagapothe A plus B plus C ante binary value 0 kabatti 0 ani alagane cheppochu alagena cheppochu okay nandi ledu ante నేను ఈ సమ్ టర్మ్స్ ని డెసిమల్ లో కూడా చెప్పొచ్చు అన్నమాట ఓకేనమ్మా ఎలాగా పై ఎం అని రాస్తాను అంతే పై ఎం అని రాస్తాను పై ఎం అని రాసుకొని ఏం లేదండి ఈ బైనరీ వాల్యూకి డెసిమల్ వాల్యూ కట్టి వచ్చేస్తుంది ఈ బైనరీ వాల్యూకి డెసిమల్ వాల్యూ రాసుకోండి ఈ బైనరీ వాల్యూకి డెసిమల్ వాల్యూ రాసుకోండి అంతే అరే లేకపోతే ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి అంటే డెసిమల్ వాల్యూ ఎంత టూ ఫస్ట్ రాసినది ఓకే తర్వాత ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్ అంటే ఈ డెసిమల్ వాల్యూ ఎంత ఫైవ్ సో నెక్స్ట్ ఫైవ్ అని రాశాను తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఈ డెసిమల్ వాల్యూ ఎంత జీరో వాల్యూ ఎంత జీరో ఇక్కడ జీరో అని రాశాను సో దే ఆర్ ది డిఫరెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్పెసిఫైంగ్ సేమ్ ఫంక్షన్ స్పెసిఫైంగ్ సేమ్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ అనేది అవ్వకూడదు ఓకేనమ్మా బాయ్స్ రైట్ రోల్ నెంబర్స్ జాట్ బాక్స్ రైట్ రోల్ నెంబర్స్ జాట్ బాక్స్ బాయ్స్ ఓకేనమ్మా అర్థమవుతోందా దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ రిప్రజెంటింగ్ ద సేమ్ ఫంక్షన్ ఓకేనండి సో ఎట్లా ఇచ్చినా సరే మీ ఫంక్షన్ మీరు రాయగలగాలి అన్నమాట దాదాపుగా ఫంక్షన్ ని ఇలా డైరెక్ట్ ఇవ్వరమ్మా డైరెక్ట్గా ఇవ్వకుండా ఎం టూ ఎం ఫైవ్ ఎం జీరో అను గమనించండి ఎం టూ ఎం ఫైవ్ ఎం జీరో అని ఇచ్చినప్పుడు మీరు రాసి తీసుకోకూడదు ఎస్ఎని కాబట్టి రాసుకోవాలమ్మా ఇక్కడ నా టైం దాకా చెప్పట్లేదు కానీ మళ్ళీ ఇప్పుడు దీన్ని నేను దీన్ని యాక్చువల్గా రాసుకోవాలి అంటే ఎం నాట్ ఎం టూ ఎం ఫైవ్ అని రాసుకోవాలి ఇక్కడ జీరో వన్ జీరో జీరో వన్ వన్ జీరో వన్ జీరో 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 ఉంది కదా దీనిలో రాస్తాము జీరో ముందు రాసుకోవాలి దీన్ని తర్వాత జీరో వన్ జీరో నెక్స్ట్ రాయాలి తర్వాత 101 లాస్ట్ రాసుకోవాలన్నమాట అలా ప్రతిదీ కూడాను అసెండింగ్ ఆర్డర్ లోనే రాసుకోవాలి కాబట్టి ఇచ్చిన ఫంక్షన్ ని వాడు ఇలా డైరెక్ట్ గా ఇవ్వకుండా ఈ ఫంక్షన్ డైరెక్ట్ గా ఇలా ఇవ్వకుండా ఇలా మ్యాక్స్ టర్మ్స్ యొక్క నేమ్స్ తో కానీ మ్యాక్స్ టర్మ్స్ యొక్క బైనరీ వాల్యూస్ తో కానీ బాయ్స్ అయిపోయింది కదా గర్ల్స్ చార్ట్ బాక్స్ గర్ల్స్ సో ఇలా బైనరీ ఫామ్ లో కానీ లేకపోతే డెసిమల్ వాల్యూస్ లో రాస్తామన్నమాట అయితే గమనించండి మీరు 250 అంటే ఎలా రాసుకోవాలి 0251 రాసుకోవాలమ్మా ఓకేనా ఇక్కడ మీరు ఖచ్చితంగా పై ఎం అని పెడితేనే పై క్యాపిటల్ ఎం అని పెడితేనే పిఓఎస్ సిగ్మా స్మాల్ ఎం అని పెడితే ఎస్ఓపి అది గుర్తుంచుకోండి మారిపోతుంది అప్పుడు రిప్రజెంటేషన్ మారిపోతుంది అనమాట ఓకే ఇట్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ ఇఫ్ ఎనీ డౌట్స్ యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ Any doubts? Okay, I'm ending the class, right?